ఈ వీడియోలో తిరుపతిలో జరిగిన రాయలసీమ ఆర్గానిక్ మేళా గురించి ఇంకా అందులో ఉన్న ఉత్పత్తుల గురించి ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే దాని గురించి అందులోనే 16వ నెంబర్ స్టాల్ లో మన గార్డెన్ ఆర్గానిక్ సీడ్స్ కూడా ఉంచడం జరిగింది ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను మూడు రోజులు సేంద్రీయ ఎరువులతో పండించిన ప్రొడక్ట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఈ మేళాలో పెట్టారు ఇంకా సిటీజీ మీటింగ్ కూడా తిరుపతి గ్రూప్ వాళ్ళది సిటీజీ మీటింగ్ కూడా జరిగింది ఆ మీటింగ్ లో బోలెడని మొక్కలు కూడా వాళ్ళు పంచుకున్నారు అది కూడా చూసాం మేము ఇక సుష్మాస్ గార్డెన్ నుండి పండించిన ఆర్గానిక్ సీడ్స్ కూడా నేను అక్కడ 16వ నెంబర్ స్టాల్ లో పెట్టడం జరిగింది చాలా మంది వచ్చారు ముందే వీడియో పోస్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా మేళాలో ఏమేమి సేల్కి పెట్టారు ఆర్గానిక్ ఐటమ్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ మేళా 4వ తేదీ 5వ తేదీ మరియు 6వ తేదీ ఈ ఆగస్టు ఆదివారం వరకు జరిగింది ఈ మేళా మనకి తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్న టీటీడీ గ్రౌండ్లో జరిగింది ఈ మేళా ఇందులో అన్ని ప్రోడక్ట్స్ సేంద్రీయ ఎరువులతో పండించినవి వాటితో చేసిన ఫుడ్ ఐటమ్స్ కానీ పాట్స్ కానీ అంటే కంప్లీట్గా ట్రెడిషనల్ అండ్ మన ఇండియన్ కల్చర్కి ఆర్గానిక్ రిలేటెడ్వి అన్నీ కూడా ఇందులో సేల్కి పెట్టారు వీటిలో బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి సున్నిపిండి లాంటివి ఉన్నాయి హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కుండలు ఇవన్నీ కూడా మొలకలు ఫుడ్ ఐటమ్స్ అవి చేసినవి మురుకులు ఇవన్నీ కూడా పల్సెస్ అండ్ గ్రెయిన్స్తో పాతకాలం నాటి నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఇలాంటి పాతకాలం పంటలు ఉంటాయి కదా వాటిలతో చేసిన ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్సే పెట్టారు ఇందులో ఈ మేళా గురించి మాకు 3 డేస్ ముందు తెలియలేదు 1 డే ముందు మాత్రమే తెలిసింది సో లాస్ట్ డే అంటే నిన్న సండే వెళ్ళాలి అనేసి ప్రోగ్రామ్ చేసుకునేసి సాటర్డే తెలియడం వల్ల సాటర్డేనే ఉన్న సీడ్స్ మాత్రమే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాము 30 to 35 వెరైటీస్ మాత్రమే నేను స్టాల్లో పెట్టగలిగాను టైం సరిపోలేదు మాకు ఏం అరేంజ్మెంట్స్ చేసుకోలేదు డిస్ప్లే చేయడానికి కూడా ఏమీ తీసుకెళ్ళలేదన్నమాట సో జస్ట్ వెళ్ళిపోయాము అక్కడ అరేంజ్ చేసుకున్నాము కానీ మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్కి నా దగ్గర 80+ వెరైటీస్ నేను పండించి గార్డెన్లో తీసినవి ఉన్నాయి బట్ అక్కడ 30-35 వెరైటీస్ మాత్రమే పెట్టగలిగాను చూస్తున్నారు కదా ప్రతి స్టాల్లోనూ అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ స్వీట్స్ కానీ తినేటివి కానీ చెరుకు రసము అక్కడ తాగేటివి అవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి అక్కడ ఇక ఈ స్టాల్లో ఇదిగోండి ఈ టేబుల్ పైన ఉన్నవి మా ప్రోడక్ట్స్ సుష్మాస్ గార్డెన్ నుండి ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట అవి కూడా పెట్టాము అది 16 నెంబర్ స్టాల్లో పెట్టాము అందులో మొక్కలు కూడా పెట్టారు ఇక్కడ నూనె ఐటమ్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కూడా ఫర్టిలైజర్కి సంబంధించి ఒక స్టాలే ఉన్నింది అది కూడా ఒకే ఒక ఐటమ్ కంపెనీది ఉన్నింది నెక్స్ట్ సిటీజీ గార్డెన్ తరఫున ఒక స్టాల్ కూడా పెట్టారు అంటే సేల్ అని కాదు సిటీజీ గురించి చెప్పడానికి ప్లస్ అక్కడ గ్రౌండ్లో మీటింగ్ కూడా జరిగింది 3 నుంచి 6 o'clock వరకు మీటింగ్ జరిగింది తర్వాత వాళ్ళు తెచ్చుకున్న నారు మొక్కలు గ్రాఫ్టెడ్ కాదు నారు మొక్కలన్నీ కూడా పంచుకున్నారు పక్కనే ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ క్రోటన్స్ కానీ ఇవంతా కూడా దొరికాయి టచ్ మీ నాట్ ప్లాంట్ కూడా ఉన్నింది చూడండి ఇక్కడ షో లాగా మనం మెయింటైన్ చేసుకునే ప్లాంట్స్ కూడా పక్కన పెట్టారు అది వేరే స్టాల్ సిటీజీ కాదు ఇప్పుడు కనిపిస్తున్నది సిటీజీ స్టాలే మళ్ళా మొక్కలన్నీ కూడా ఇవి గ్రాఫ్టెడ్ మిర్చి వంగ టొమాటో ఇవన్నీ కూడా తెచ్చేవాళ్ళు మీటింగ్ అయిన తర్వాత పంచుకున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నా కడప గ్రూప్ సిటీజీ మెంబర్స్ అంతా మనకు కూడా తీసుకురావాల్సింది అని మాత్రం అడగకండి అది ఏ ఊర్లో డిస్ట్రిబ్యూషన్ జరిగితే ఆ ఊర్లో ఉన్న సిటీజీ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది ఇక ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా ఆర్గానిక్ పండించినవి కూడా పెట్టారు కొన్ని టెంకాయ చిప్పలతో చేసిన ప్రోడక్ట్స్ పెట్టారు ఇవన్నీ అలా పెడితే ఫస్ట్ మేము వెళ్ళి అంతా సర్దుకొని కూర్చునేసరికి మన చిన్నోడి ఫ్రెండ్ ఉంది కదా హేమలత గారు ఇంతకుముందు గార్డెన్కి వచ్చిన్నారు హార్వెస్ట్ కూడా చేశారు మన వీడియోలో తను వచ్చేసారనమాట తను తిరుపతిలోనే ఉంటారు వస్తూనే ఫుల్ బాటిల్కి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు చక్కగా
అవి తాగేసాము. చాలా స్ట్రెస్ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి ట్రైన్ స్టార్ట్ అయింది మాది. అక్కడ చేరుకునేసి బ్రేక్ఫాస్ట్ చేసి అన్నీ సెట్ చేసుకునేసరికి 9:30 అయింది. అప్పుడు అలసిపోయి ఉన్నాం. అప్పటికి కొబ్బరి నీళ్ళు తాగేసి చక్కగా థ్యాంక్ యూ చెప్పేసి హేమకి ఇక స్టాల్ స్టార్ట్ అయిపోయింది ఇంక అప్పటి నుంచి. తర్వాత మళ్ళీ సిటీజి మీట్ వీడియో కూడా తీసాను చూడండి కాస్త. కానీ నాకు మీట్లో కూర్చోడానికి కానీ అక్కడ మాట్లాడడానికి కానీ అస్సలు టైం కుదరలేదు. స్టాల్లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడికి టైం సెట్ చేసుకుని మీకు అందరికీ ఎలా ఉంటుంది ఆర్గానిక్ మేళా అనేది మీకు ఒక అవగాహన రావాలి అనేసి మొత్తం తిరిగి కాసేపట్లోనే చిన్న వీడియో అయితే తీయగలిగాను. ఇక ఆఫ్టర్నూన్ కూడా అక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళకి షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి అందరికి కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేశారు. బట్ నాకైతే నాకు నాతో పాటు వచ్చిన సుప్రజాకి మా గార్డెన్ గ్రూప్ మెంబరే అమ్మాయి తను కూడా వచ్చింది నాకు తోడు. సుప్రజాకి మల్లీశ్వరి కూడా వచ్చింది. గ్రూప్ మా గ్రూప్లోనే ఉంది. అండ్ తనకు కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది తను. ప్రణతి గార్డెన్ అని తను కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసింది. టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేస్తుంది తను కూడా. ప్లస్ జాబ్ కూడా చేస్తుంది. ఇక అలా స్టార్ట్ అయింది మా డే. తర్వాత హేమ మధ్యాహ్నం భోజనం కూడా తెప్పించింది. మీరు ఇంటికి కూడా రాకుండా ఇక్కడే ఉన్నారు, నేనైతే ట్రీట్ ఇస్తాను అని. నైట్ కూడా ఫుడ్ పార్సల్ తెప్పించి ఇచ్చి పంపించింది అన్నమాట. వెళ్ళే వరకు మాకు తోడు ఉన్నింది హేమ. థ్యాంక్ యూ సో మచ్ హేమ. ఇక మధ్య మధ్యలో వచ్చే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సిటీజీ మెంబర్స్ ఉన్నారు. నార్మల్గా అక్కడ వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా సీట్స్ బాగా తీసుకున్నారు, చాలా ఇష్టపడ్డారు. కొందరు ఇంకా వెరైటీస్ ఉన్నాయా అంటే మన ఛానల్ గురించి అండ్ మన సెల్ నెంబర్ చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది సబ్స్క్రైబర్స్ వచ్చి హాయ్ అండి అని పలకరించడం. కొందరైతే కనుక్కోవడం కష్టమైపోయింది. కొందరైతే చిన్నోడినే అడుగుతున్నారు ప్రతి ఒక్కరు, చిన్నోడు రాలేదా అనేసి. చిన్నోడు వస్తే నేను షాప్ పెట్టుకోవడం అవ్వదండి, నేను అమ్మడమేమో కానీ నన్ను అమ్మేస్తాడు అక్కడే, అలా సతా ఇచ్చేస్తాడు ఆ షాప్స్ అన్నీ చూసేసి. ఇక పైగా బాగా అలసిపోతాడు చిన్నోడు కాబట్టి. కొందరైతే రాలేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కానీ రిలేటివ్స్ని కానీ అలా పంపించి కూడా సీట్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోన్లో మాట్లాడారు, మా వాళ్ళు వచ్చారండి కాస్త ఇవ్వండి, బాగున్నారా బాబు బాగున్నాడా ఇలా పలకరించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ తిరుపతికి వచ్చినందుకు. చాలా చక్కగా పలకరించారు. కొందరు వచ్చారు, కొందరు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి ఇలా జరిగింది తిరుపతి ట్రిప్ అండ్ ఆర్గానిక్ మేళా. ఇంకా మరిన్ని వీడియోస్తో మరిన్ని గార్డెనింగ్ టిప్స్తో కొత్త కొత్త క్రాప్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా బోలెడన్ని కొత్త సీడ్స్ అయితే మనకి హార్వెస్టింగ్కి అండ్ ఇంకా కొన్ని హార్వెస్ట్ చేసి ఉన్నాము, వీడియోస్కి రెడీగా ఉన్నాయి. పోస్ట్ చేయడం కాస్త లేట్ అవుతోంది. ఇంకా కొత్త కలెక్షన్ కూడా సీడ్ లిస్ట్లోకి యాడ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా పండించేటివి కూడా బోలెడన్ని ఉన్నాయి, అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని రేర్ వెరైటీస్ అయినా కూడా మన దగ్గర, ఎంతటి రేర్ వెరైటీస్ అయినా కూడా 20 రూపీస్ ప్యాకెట్స్లోనే ఉంటాయి. మీరు ఆన్లైన్లో అయితే హండ్రెడ్స్ పెట్టాలి రేర్ వెరైటీస్కి, బట్ ఏది కూడా మన దగ్గర హండ్రెడ్స్లో ఉండదు, అన్నీ 20 రూపీస్ ప్యాకెట్సే. సో నేను పండిస్తున్నాను కాబట్టి నేను ఆ రేట్కి ఇవ్వగలుగుతాను. పైగా ఎక్కువ ఎక్కువ లాభాలు కూడా ఆశించట్లేదు. అందరికీ ఇబ్బంది పడకుండా ఏ వెరైటీ అయినా కూడా ఆర్గానిక్గా చేరాలి అనేసి ఒక కోరిక అనుకోవచ్చు, ఒక అంబిషన్ అనుకోవచ్చు, లేదా ఒక పిచ్చి అనుకోవచ్చు. సో ఇది అండి వాళ్ళ వీడియో. ఈ పిచ్చిని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరింత మందికి మన వీడియోస్ రీచ్ అయ్యి అందరూ సీడ్స్ తీసుకునేలాగా, గార్డెనింగ్ టిప్స్ తెలుసుకునేలాగా మీరు సపోర్ట్ చేస్తేనే ఇదంతా జరుగుతుంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ప్రతి వీడియోకి మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఎక్కువ లైక్స్ వస్తేనే ఇంకా కొందరికి మన వీడియోస్ రికమెండ్ అవుతాయన్నమాట, తెలుస్తాయి. సో ఇది అండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.